సారీ గైస్, అయితే సడన్గా ఫోన్ వచ్చింది కదా, అందుకే కట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇది సెకండ్ వీడియో అవుతుంది కదా, మనం వెల్లూరు నుంచి హుబ్లీకి వెళ్తున్నాం కదా. అయితే ఇదిగోండి, ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్ అన్నట్టుగా పెడతాను. ఈరోజు డేట్ వేసి సెకండ్ పార్ట్ ఇది, ఫస్ట్ పార్ట్ అయితే అప్లోడ్ చేసేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కాల్ వచ్చిందంటేనే మళ్ళీ వెళ్ళిపోయినట్టే మన స్క్రీన్ రికార్డింగ్. సిగ్నల్ ఏంటి బ్రోక్ చేస్తా? లేదు, బాబు స్టీరింగ్ అనేది సరిగ్గా కంట్రోల్ అవ్వట్లేదు అసలు. ప్రెసెంట్ మనం డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళిపోదాం. స్పీడ్ తీసుకుని కటింగ్. ఐ ఐ ఐ వెరీ గుడ్, వెరీ గుడ్. పాపాకి పరిచయం ఇస్తారు కదా బాబు, ఈ స్టీరింగ్ వీలు కాదు అని. అయ్యి వీలేంటి, ఆ బస్సు సిగ్నల్ దగ్గర ఆగింది కానీ క్రాస్ అయిపోయింది. ఎవరు ఎవరు ఇష్టం రాదు. అబ్బా ఇలా భయపెట్టారు లేదా, సిగ్నల్ కూడా వచ్చింది. మీరు ఫోన్ చేసుకుంటే సరిపోయింది. ఒక నిమిషం, ఇక్కడ ఈ లైన్, ఇప్పుడు ఏదైతే మనకి రైట్ సైడ్ ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, నేను ఎక్కడైతే మార్క్ చేస్తున్నా కదా కనిపిస్తూ ఉంటుందేమో మీకు. ఇది దాటైతే వెళ్ళిపోవడం లేదు. అబ్బా మళ్ళీ అది ఫిట్టింగ్. సిగ్నల్ బ్రోక్ -20. ఇంతే గైస్ ముందు, ఇంతే జరుగుతూనే ఉంటుంది. ఎవరు ఆఫ్ లేదు సిగ్నల్ పడాలి. ఒక్క నిమిషం, అచ్చా ఇప్పుడు ఈ ఈ సైడా ఇది ఇప్పుడు మనకే అమ్మ సిగ్నల్ ప్రోగ్రామ్స్ వచ్చిందంటే మనకి కాదు ఈ సిగ్నల్ మనసంగా ఏదో వేసా లేదు. ఇప్పుడైతే ఇంజిన్ హీట్ ఎక్కిపోయింది, అలాగే మన మొబైల్ కూడా హీట్ ఎక్కిపోతుంది. ఇప్పుడు ఎండాకాలము,
ఇప్పుడు ఎండాకాలం ప్రజెంట్ మన గేమ్లో వర్షం, ఇంకా మా ఊర్లో కూడా వర్షమే. అంటే మొన్నటి నుంచి ఎండ ఫుల్ కొడుతుంది, దాని తర్వాత మధ్యాహ్నం అయ్యేసరికి లేకపోతే సాయంత్రం అయ్యేసరికి వర్షం. అదేనా ఎక్కువగా పడదు, వాతావరణం చల్లగా ఉండాలన్నట్టుగా ఉంటుంది. సౌండ్ ప్లే అవుతుందో విన్నా. బ్రేకప్ సాంగ్ అయినా సరే ఈ సాంగ్ అయితే వింటూ ఉండాల్సిందే హిందీలో అయితే. ఇండికేటర్ తెచ్చుకోవాలి ముందు నుంచే. అబ్బా ఇండికేటర్ ఇచ్చాము లేదా అలా సిగ్నల్ పడుతుంది. గ్రీన్ కలర్ సిగ్నల్ ఫాలో ప్లస్ టైం గుడ్ గుడ్. మళ్ళీ సిగ్నల్ బ్రోక్ అని మళ్ళీ వస్తుంది. నాకైతే ఏడ్ వస్తుంది. గైస్ ఇప్పుడే టక్రావు మే అన్సి ఎవరు తెలుసు, చాలామందికి తెలిసి ఉంటుంది హిందీలో టక్రావు అంటే గుద్దడం. అలా ఆ మాట వచ్చిందో లేదో రేడియో నుంచి దెబ్బ చూడండి. ఒక బస్సును అయితే మనం టక్రాది గుద్దేశాం, అందుకే రేడియో అనేది ఆఫ్ చేసుకుంటూ ఉండాలి కొన్ని టైమ్స్లో. సితార అంటే నేను ఒకటి గుర్తొచ్చింది, ఎవరైతే నా పేజీని ఫాలో చేస్తున్నా కదా, అయితే ఒకవేళ నేను స్టోరీలో లేకపోతే ఒక పోస్ట్ అయితే పెడతాను, ఒక వీడియో అనేది ఉంది. ఈ యాదవ్ నేను కొడుతూనే ఉంటాను. ఒకవేళ సితార మేడం కానీ కామెంట్ వేస్తేనే వీడిని కొట్టడం ఆపుతాను. సో ఒక ఆవిడ అంటుంది. సో దాన్ని చూసి భయపడి మరీ స్టార్టింగ్లోనే ఫస్ట్ బ్లూటిక్తో సితారా అని ఏదో పేరు ఎందుకో అయితే కామెంట్ వేసింది. ఏంటి ఇమోజీ నవ్వుతున్నట్టుగా ఇమోజీ వేసింది అప్పుడే. అయితే నేను కూడా ఒక కామెంట్ అనేది వేసాను. అబ్బా సితారామని వచ్చి బాబుని కాపాడిందిరా బాబు, సారీ దేవతలాగా వచ్చి కాపాడిందిరా బాబు అని నేను మెసేజ్ చేశాను, కామెంట్ చేశాను. అయితే ఇప్పుడైతే ప్రజెంట్ నాకైతే తెలీదు ఎంతమంది లైక్ పెట్టారు అని. ఒకవేళ మీకు కానీ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి, సెలబ్రిటీ ఎవరైనా కామెంట్ వేసే ఉంటారు పక్క. అయితే నాకు తెలీదు వీళ్ళది ఛానల్ పాపులర్ అయిందో లేదని. అయితే సారీ ఛానల్ కాదు పేజ్ అనేది పాపులర్ అయిందో లేదో నాకైతే తెలీదు, కానీ అంత పెద్ద సెలబ్రిటీ అన్నిటిగానే కామెంట్స్ చేసేస్తున్నారే అది నేను ఆశ్చర్యపడ్డాను. ఇదిగోండి మనకి ఛాలెంజ్ మనకి బాగుంది వాపస్ కిడ్కింది బండి స్ట్రైట్గానే వెళ్ళాలి. ఇదేంటో బాబు హుబ్లీలో స్నో ఉండదు ఇంకెక్కడి నుంచి అబ్బా స్నో చెప్పింది ఒక ఇదే అంటారు బ్లాక్ మ్యాజిక్. మన ఇంజన్ అయితే చూడండి ఎంత వేడి ఎక్కుతుందో, స్పీడోమీటర్ దగ్గర హెలికాప్టర్లాగా ఉంది కదా. సౌండ్ అయితే వింటున్నారు కదా, మేము ఇక్కడ వస్తూ ఉంటుంది పాటికి గట్టిగా. ఈ సౌండ్ సేమ్ ఆల్కోయిన్ లోకమోటివ్ అని ఉంటుంది. ఛాలెంజ్ ఎవరు సుఖాన్ ఎంత స్పీడ్ రావు అదే ఇప్పుడు చూడు నీ వాల్యూ. అర్రే ఈ సైడ్ వెళ్ళాలి
బై బై, సీ యూ లేటర్. ఈ బస్సును కూడా ఓవర్టేక్ చేసేద్దాం. రైట్, సక్సెస్ఫుల్ ఓవర్టేక్. అర్రే, ఇదేంటి ఇలా ఉంది ట్రాఫిక్ ఏంట బాబు? అమ్మ, ఇదేంటి ఇలా సౌండ్ వస్తుంది? ఏదో ఏరోప్లేన్ ఏదో స్పీడ్గా వచ్చి అయినట్టుగా కాదు, అలా కాదు. ఏదో ఏరోప్లేన్ వచ్చి గట్టిగా వచ్చి స్లో అయినట్టుగా అంతలా సౌండ్. అమ్మ, ఓహో, గ్రీన్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ మిస్ అవ్వకూడదు. దీన్ని అయితే మిస్ కాకూడదు అసలు. అమ్మ, సిగ్నల్ ఫాలో అవ్వండి. ఇప్పుడు -20 అద్దిగో, ఇలా తలుచుకున్నావా? లేదు, వచ్చింది -20. అందుకే ఈ రైట్ సైడ్ అనే లైన్ని టచ్ అవ్వకూడదు నేను. ఓహో, ఇది మళ్ళీ షిట్. -20 20 ఏందో, 10 చేసుకోవచ్చు కదా. రివార్డ్ పాయింట్ అనేది 10 ఇచ్చేది, 10 ఉన్న కాస్ట్ కూడా తీసేసుకుంటే మరి ఇంకేం డబ్బులు వస్తాయంటరా మనకి? అయినా గైజ్, ఒకటి అర్థం కాలేదు, చిన్న డౌట్. ఇది ఇప్పుడు నాది వాయిస్, అంటే నాది ఆడియో ఇవన్నీ నాదే ఒరిజినల్. ఇప్పుడు మొబైల్ నుంచి వస్తున్నా కూడా అన్నీ నా ఒరిజినల్. కానీ కాపీరైట్ చేసానని అదైతే వస్తుంది. ఏమవుతుందో తెలీదు. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. అయితే దానికోసం ఒక సొల్యూషన్ అయితే వెతుక్కుంటాను. ఎందుకు ఇలా వస్తుంది స్టైల్గా, ఏ స్టైల్ అంటే నాకు గుర్తొచ్చింది, పార్కింగ్ లైట్స్ ఒక లైట్ సాంగ్. ఇదిగోండి, ఇప్పుడు మన ప్లేయర్ ఒక మెసేజ్ అనేది వేసాడు. 23 అనేది అయ్యింది లాస్ట్ పార్ట్. ఇంకా ఇప్పుడు పార్ట్ 2 కలిపి 23 అయితే కరెక్ట్గా 30 అన్నట్టుగా నేను వీడియో తీసినట్టున్నాను. సో రివార్డ్స్ అనేది కలెక్ట్ చేసుకుందాం. సౌండ్ అయితే తగ్గించుకోవాలి. ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే గట్టిగా సౌండ్ అనేది వస్తుంది, అందుకే తగ్గించుకుంటూ ఉండాలి. మనకైతే ఇప్పుడు రివార్డ్ అనేది 7,687 అనేది వచ్చింది. ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడైతే జర్నీ అనేది అయిపోయింది. ఒకవేళ మీకు కానీ మొదటి పార్ట్ కూడా చూసేయండి, ఇంకా 2 పార్ట్ కూడా చూసేయండి. ఒకవేళ మీకు కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ పార్ట్ని కూడా 2 కలిపి 1 అనేసి తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.